భారతదేశంలో క్రైస్తవ్యం త్యాగంతో వేళ్ళూనిందని చెప్పవచ్చు. ఉదాహరణకు మన భారతదేశంలో తొలి యోగ్యురాలైన మహిళా మిషనరీ డాక్టర్ క్లారా స్వెయిన్, మార్గదర్శక మహిళా వైద్యురాలు, పైనియర్ ఉమెన్ ఫిజిషియన్ ఇన్ ఇండియా అని పిలుస్తారు. ఈమె యునైటెడ్ స్టేట్స్ న్యూయార్క్లో 1834 జూలై 18న జన్మించారు. జాన్ స్వెయిన్ క్లారిసా స్వెయిన్ గారి 10వ సంతానము. తన 8వ ఏట ప్రభువును అంగీకరించి 20 ఏళ్ల ప్రాయంలో ఏరియా పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేశారు. తర్వాత 1865 డాక్టర్ కార్నేలియా ఆధ్వర్యంలో వైద్య శిక్షణ అనంతరం ఉమెన్స్ మెడికల్ కాలేజ్ ఆఫ్ పెన్సిల్వేనియాలో వైద్య అధ్యయనం ప్రారంభించి 1869 డాక్టర్గా గ్రాడ్యుయేట్ అయ్యారు. మెథడిస్ట్ ఎపిస్కోపల్ సంఘం చేత భారతదేశానికి 1870 జనవరి 20న బరేలీ వచ్చి తన వైద్య సేవను ఆరంభించారు. స్త్రీలకు వైద్య సంబంధ విషయాలు నేర్పించి వైద్య సేవలో వారిని సహాయకులుగా తీర్చిదిద్దారు. తానే స్వయంగా అనాటమీ ఫిజియాలజీలో ప్రాథమిక పాఠాలు నేర్పించారు. మొదటి సంవత్సరంలోనే 17 మంది వైద్య విద్యార్థులను సంపాదించారు. 1871 రాంపూర్ నవాబ్ బరేలీలోని భూమిని మహిళా ఆసుపత్రి నిర్మాణం కోసం విరాళంగా ఇచ్చారు. 1873 ఈ సైట్లో ఒక డిస్పెన్సరీ కూడా పూర్తయింది. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఆసుపత్రి ఇది. మహిళలకు పిల్లలకు దాదాపు 1300 మందికి ఇక్కడ వైద్య చికిత్సలు అందించబడ్డాయి. తరువాత వేగంగా పెరుగుతున్న వైద్య సేవ వల్ల ఆమె ఆరోగ్యం క్షీణించింది. అయినా కూడా తన పనిని మరలా కొనసాగించారు. భారతదేశంలో మహిళలకు పిల్లలకు రాజకుటుంబీకులకు వైద్య సేవ అందించారు. ఇప్పటికి కూడా ఆమె పేరుతో అనేక హాస్పిటల్స్లో అనేకులకు వైద్య సేవలు అందించబడుతున్నాయి. స్వదేశం విడిచి పరదేశంలో ప్రభు పని చేసి దేవుని పిలుపును తన జీవితంలో పూర్తిగా అర్థం చేసుకున్న మిషనరీ డాక్టర్ క్లారా స్వెయిన్ MD. నీ జీవితంలో కూడా ప్రభు నిన్ను ఏ పనికై పిలిచాడో గ్రహించి ఆ పని చేస్తావా?